మరి పోడు భూముల బాధితులపై మరి గిరిజన తండలపై పోలీసులు చేసిన మరి అటవీ అధికారులు చేసిన దౌర్జన ధర్నా కాండను మరి వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ ఖండించుతున్నది. ఈరోజు చూసుకుంటే గతంలో కూడా ముఖ్యమంత్రి గారు ప్రగతి భవన్లో మీటింగ్ పెట్టి మరి పోడు భూము సమస్యలు తొందరనే పరిష్కరించాలని చెప్పి ఆనాడు చెప్పడం జరిగింది. అందులో భాగంగా మరి ఆదివాసులైన గిరిజనులు ఏదో కొద్దిగా గుడిసెలు వేసుకొని అక్కడ నివసిద్దాం తర్వాత చూద్దామని చెప్పి వాళ్ళు గుడిసెలు వేసుకుంటే ఎట్లా తీసుకపోయారో మనం మీడియా ద్వారా మనం చూసినాం ఎట్లా ఇగ్గుకపోయారు అంటే స్వతంత్ర భారతదేశంలో 75 సంవత్సరాల్లో ఈ స్వతంత్ర భారతదేశంలో కూడా ఇప్పటికి కూడా ఇలాంటి అరాచకాలు ఉన్నాయంటే మనం అందరం తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇవాళ ఇంకో విషయానికి వస్తే రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఇలా వీర్నపల్లి కోనరాపేట మండలంలో మరి అక్కడ అల్మాస్ పోర్ట్ ఈ మండలాలలో చాలామంది మరి అప్పుడు ఆదివాసులైనా అయితేనేమి మరి గిరిజనులైతేనేమి మరి ఈ అటవీ భూములు దున్నుకున్న పరిస్థితి మనందరికి తెలిసిన విషయమే. కొన్ని రోజుల క్రితం మంత్రి గారు వచ్చి కలెక్టర్ గారికి 3-man కమిటీ 5-man కమిటీ వేసి ఈ పోడు భూముల సమస్య తొందర పరిష్కరించాలి వాళ్ళ పట్టాలు వాళ్ళకి ఇవ్వాలి అని చెప్పి కూడా చెప్పడం జరిగింది మేమందరం అఖిలపక్ష ఆధ్వర్యంలో. మరి ఇప్పటి వరకు కూడా ఈ కొండ్రపేట మండలం వీర్నపల్లి ఎల్లారెడ్డిపేట ఈ గంభీరావుపేట ఈ మండలాలలో ఇప్పటి వరకు కూడా వాళ్ళ పట్టాలు వాళ్ళకు రెగ్యులరైజ్ చేసింది లేదు ఇప్పటి వరకు దానికి ఊసే లేదు. ఎందుకంటే మేము ఒకటే వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ తెలియజేస్తూ ఉంది అడుగుతూ ఉన్నాం ఈ పోడు భూముల సమస్య ఏదైతే ఉందో ఈ కొండ్రపేట మండలం వీర్నపల్లి మండలం ఎల్లారెడ్డిపేట మండలంలో త్వరగా వాళ్ళ భూముల వాళ్ళ పట్టాలు వాళ్ళు రెగ్యులరైజ్ చేసి వాళ్ళకి తక్షణమే మరి కలెక్టర్ గారు విడుదల చేసి వాళ్ళ పట్టాలు వాళ్ళకి ఇవ్వవలసిందిగా మరి వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది. ఇవాళ చూసుకుంటే రెవెన్యూ వ్యవస్థకు వచ్చినా పోడు భూమి వ్యవస్థకు వచ్చినా ధరణి వ్యవస్థకు వచ్చినా ఇక్కడ జరుగుతున్న వ్యవస్థ ఏంటంటే ఇలా తక్షణం మొన్న పర్మిషన్ కావాలన్నా కూడా ఈ విఆర్ఓ మన సెక్రటరీలు కూడా ఒక గరీబ్ వాళ్ళకు 75 గజాల భూమి అంటే ఫ్రీ అని చెప్పారు. ఆ పర్మిషన్ కూడా ఇలా ఊళ్ళల్లో జరుగుతున్న పరిణామం ఏంటంటే సెక్రటరీలు కూడా మీరు ఆన్లైన్ చేసుకుంటే మేము పర్మిషన్ ఇవ్వం మీరు తాత్కాలిక పర్మిషన్ ఇస్తామని చెప్పి వాళ్ళని కూడా బెదిరిస్తున్నారు. దీని మీద కలెక్టర్ కూడా దృష్టి పెట్టి డిపిఓ గారు కూడా దృష్టి పెట్టి ఎంఆర్ఓ గారు కావచ్చు ఎంపీడీఓ గారు కావచ్చు ఈ రాజన్న సిరిసిల్లలో జరుగుతున్న అక్రమాలపై కూడా మీరు దృష్టి పెట్టి దీన్ని తక్షణమే మరి చర్యలు తీసుకోవాలని చెప్పి కూడా వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది. ఇలా పోడు భూములు ఒకవేళ ఈ మీరు ఇట్లా ఈ పోడు భూముల పట్టాలు ఇవ్వనట్టయితే వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ మరి ఆందోళన కార్యక్రమాలు కూడా చేపడతాదని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం.